దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్యము మార్కు శుభవార్త 11వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. మంచి దేవుడైన యేసయ్య, ఈ దేవుని వాక్యమును మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకుని ఆయన మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మనము గమనిస్తే, మట్టలాదివారము నాడు అనగా నిన్నటి దినమందు ప్రభు అయిన యేసు క్రీస్తును గాడిద మీద ఊరేగించుకుంటూ యెరూషలేములోని దేవాలయమునకు వచ్చి అక్కడ వారికి బోధించి సాయంకాలమైనందున 12 మంది శిష్యులతో కూడా బేతనీయకు వెళ్ళారు. మరునాడు అనగా సోమవారము నాడు జరిగినదేమనగా, మొదటిగా వారు బేతనీయ నుండి మరలా దేవాలయమునకు వెళ్ళుచుండగా మార్గములో ఆయన ఆకులు గల అంజూరపు చెట్టును చూచి ఆకలి కొని తినుటకు దాని మీద ఏమైనా పండ్లు దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చినను ఆకులు తప్ప మరేమియును కనబడలేదు. అందుకు ఆయన నిరాశను చెంది, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని ఆ చెట్టును శపించారు. ఆయన చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయము ఆ చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండిపోయింది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అక్కరను తీర్చుచు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్న జీవాధిపతి అయిన దేవునికి కలిగిన ఆకలి నిజముగా ఈ లోకపరమైనదేనా? సమరయలోని సుఖారను ఒక ఊరిలో యాకోబు బావి యొక్క ప్రభువైన యేసు కూర్చుండి ఉండగా పగలు ఇంచుమించు 12 గంటలకు నీళ్లు చేదుకునుటకు సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగి ఆమెతో మాట్లాడుచుండగా ఈలోగా ఆయన శిష్యులు భోజనము చేయమని ఆయనను వేడుకొనగా అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పి ఆమెకును ఆమెను బట్టి ఆయన యొద్దకు వచ్చిన ఆ ఊరివారికందరికీ రక్షణను అనుగ్రహించారు. ఆయన ఆకలి ఏంటంటే ఆయన పిల్లలుగా అందరూ అంతటా మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపము కలిగి ప్రభువైన యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది క్రీస్తు రక్తములో కడుగబడిన సంఘములో చేర్చబడి పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమునుంచి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అలనాడు అంజూరపు చెట్టు వలె దేవునికి నిరాశను మిగిలిచి నష్టపోదామా? లేక ఆయన ఆకలిని తీర్చి ఆయన కోరినట్లుగా భక్తిని చేసి ఆయన ద్వారా ఆశీర్వదించబడదామా? 2వదిగా వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములోనికి ప్రవేశించి దేవాలయములో
క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తీసుకొననియ్యలేదు. ఆయన వారికి బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి. ఉండకూడనివన్నీ పెట్టి పరిశుద్ధముగా ఉండవలసిన దేవుని మందిరమును పాడు చేశారు. వాస్తవానికి యేసు ఏ మందిరమును గురించి బాధపడుచున్నారు? మనమే దేవుని ఆలయమయ్యున్నాము, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నారనియు, ఎవరైతే దేవుని ఆలయమును పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తారు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉండాలి, మనమే ఆ ఆలయమై ఉన్నాము. యేసు రౌద్రము కలిగి కొరడా తీసుకుని మన యొద్దకు రాకమునుపే ఆయనకు ఇష్టము లేని వాటన్నిటినీ మనలో నుండి పూర్తిగా తొలగించుకుని క్రీస్తు రక్తములో శుద్ధి చేయబడి దేవునికి నివాస స్థలమై ఉండుటకు సిద్ధపడదాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సరిగ్గా ఇదే సోమవారము నాడు ఏమి జరిగిందో అన్న విషయాలను లేఖనాల ద్వారా తెలుసుకునే కృపనిచ్చారు. మీ చిత్తానుసారముగా మీరు కోరిన భక్తిని చేసి మీ ద్వారా ఆశీర్వదించబడే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.